సార్ నిజంగానే కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, మన రాష్ట్రానికి వారి యొక్క ఊహ విజన్ ఏదైతే ఉందో చాలా అద్భుతం అండి. స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది మన రాష్ట్రంలో జరుగుతున్నంత డెవలప్మెంట్ నాకు తెలిసి ఇంకే రాష్ట్రంలో కూడా జరుగుతలేదు. అందులో ప్రత్యేకంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ వింగ్లో చాలా బాగా జరుగుతుందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చాలా విగ్రెస్గా చూస్తున్నారు, ఈవెన్ మన ఇండస్ట్రీ సైడ్ కూడా నేను చాలా చూస్తున్నాను. అండ్ వారి విజన్ తప్పనిసరిగా సక్సెస్ పోవాలనుకుంటూ ఇప్పుడు నాకు మన దాంట్లో టాపిక్లోకి వస్తున్నామండి. ఇప్పుడు ఈ 111 జీవో అని చెప్పేసి కొన్ని చోట్ల ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అక్కడ కొనద్దు, కొంటే కన్స్ట్రక్షన్కి మీకు పనికిరావు అని చెప్పేసి అంటున్నారు. అది ఎప్పటికైనా అసలు మళ్ళీ ఆ జీవో మారే సూచనలు ఏమైనా ఉన్నాయంటారా? అది ఎప్పటికీ ఆ 111గానే ఉండిపోతుందా? అక్కడ కొనుక్కుంటే ఎటువంటి డెవలప్మెంట్ చేసుకోవచ్చు అంటారు? 111 జీవో ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచే వాటర్ వస్తుంది. అవునండి. తర్వాత ఎక్కడంటే అక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అడ్డు వస్తుందనేటువంటి ఉద్దేశంతో కూడా గవర్నమెంట్కి ఉంది. ఈ 111 జీవోలో ఇది కేవలము గ్రీనరీ లేదు, కన్జర్వేషన్ జోను, అగ్రికల్చరల్ జోన్ ఉన్నాయి కాబట్టి అక్కడ నిర్మాణాలు చేయడానికి లేదు అనేటువంటి నిబంధనగా 111 జీవోలో ఉంది. సో 111 జీవో మీరు తీసుకుంటే దాన్ని కేవలము ఫామ్ ప్లాట్స్ కింద, అంటే మీరు ఫామ్ హౌస్ కానీ ఫామ్ ప్లాట్స్ మీరు అగ్రికల్చర్ చేసుకోవాలి, ఒక ఎకరా మీరు కొనిచ్చి అగ్రికల్చర్ చేసుకోవచ్చు, లేదు తోట వేసుకోవచ్చు, లేదు ఒక చిన్న మీరు ఒక రిసార్ట్ లాగా కట్టుకొని మీరు అక్కడ గ్రీనరీ పెంచుకొని అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ దానికి కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం, అంటే మల్టీ స్టోరీ కాంప్లెక్సెస్ కానీ అక్కడ గ్రూప్ హౌసింగ్ కానీ అది వచ్చే అవకాశం లేదు. బట్ బయట ప్రచారం మటుకు చాలా జరుగుతున్నది, 111 జీవో మార్చేస్తున్నారని. ఆ రేట్లు కూడా విపరీతంగా పెరిగి, అంతకుముందు అది కన్స్ట్రక్షన్కి పనికిరాని అంటే ఉపయోగపడిన ల్యాండ్ అన్న తర్వాత కూడా అది చాలామంది చాలా రోజులు దానికి జోలికి వెళ్ళలేదు. బట్ గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకుంటున్నది, అది మారుతుంది అనేటువంటి ప్రచారాన్ని ఊపి తీసుకొని వచ్చి ఆ రేట్లు కూడా లక్షల కోట్లలోకి వెళ్ళిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. బట్ మనకి గ్రీనరీ కావాలి కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న విధానం నిర్ణయం మంచిది. సో అది మార్చే అవకాశం అయితే లేకపోవచ్చు అనే మన ఉద్దేశం ఇప్పటి వరకు కూడా. అంటే మరి ప్రచారంలో ఉందండి, మరి ఉందా లేదా? ఇప్పుడు నాకు ఇంకొకటి అండి, మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అనేటువంటివి నార్మల్గా ఊరికి చివర ఉండేవి ఎప్పుడు కూడా. ఫ్రమ్ ద బిగినింగ్ నేను హైదరాబాద్ని 74 నుంచి చూస్తున్నాను. అప్పుడు నగర శివారు ప్రాంతాలు ఏమిట్రా అంటే బాలనగరు, సనత్ నగరు ఇటువంటివి. సరే, ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ కలిసి కష్టపడి కొంచెం వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటున్నారు. ఎందుకంటే మీ చుట్టూ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు చాలా వచ్చేసినాయి కనుక మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి, పొల్యూషన్ వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? మీరు ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళిపోండి, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళిపోండి అని చెప్పేసి. మరి ఈ రింగ్ రోడ్లు ఉన్నటువంటిది రహదారులు డెవలప్ చేసి దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ని పెంచడం కోసం అని నేను అనుకుంటున్నాను. ఇలా ఈ ఇండస్ట్రీస్ని అన్నింటినీ బయటకు పంపించుకుంటూ ఆ ఉన్నటువంటి అన్నీ కూడా రెసిడెన్షియల్గా చేసుకుంటూ పోతే మరి ఆ ఇండస్ట్రీస్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా మనకి ఈ యొక్క ఆ చట్టం వల్ల? దానికి మనం ఏం చేస్తారు? ఈ ఇండస్ట్రీ రెసిడెన్షియల్ని అక్కడికి వెళ్లకుండా చేస్తారా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు రేపు ఔటర్ రింగ్ రోడ్ వచ్చారు, మెల్లిగా జనాలు అక్కడ కూడా పెరుతారు, అక్కడ కూడా రెసిడెన్షియల్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఇదే పరిస్థితి మీకు మొన్న మాకు బాచుపల్లిలో వచ్చింది. బాచుపల్లిలో నాకే ఒక ఇండస్ట్రీ ఉండింది, దాన్ని ఏం చేశారు సడన్గా రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేసామండి, మీరు ఇక్కడి నుంచి వేకేట్ చేయాలి అన్నారు. కాంటపట్టు పొజిషన్లో ఆ ఇండస్ట్రీస్ని క్లోజ్ చేసుకున్నాం, క్లోజ్ చేసుకుని మళ్ళీ మేము ఆదిబట్లు వెళ్ళిపోయాం. మరి ఇట్లా జరుగుతుంటే ఎట్లా? అంటే ఇప్పుడు జనాభా పెరిగే కొద్దీ అవసరాలు పెరుగుతూ చాలా వచ్చినాయి. మీరు నేను దాదాపు 40-50 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉన్నాం. అవును, మనం ఇక్కడే చదువుకున్నాం కాబట్టి బట్టలు కొనాలంటే హ్యాబిట్స్కి వెళ్ళేవాళ్ళం. అవును, ఇంకో వస్తువులు కొనాలంటే కోటికి వెళ్ళేవాళ్ళం. అవే మార్కెటింగ్ ప్లేసెస్ కానీ మనకి ఇంకో మార్కెట్ తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు ఇక్కడి నుంచి మరి చందానగర్ వరకు పెరిగిపోయింది, అటు దాటిపోయింది. ఏ పక్క తీసుకున్నా కూడా మీకు
విపరీతంగా జనవాసాలు వచ్చేసాయి. వాళ్ళ సౌలభ్యం కోసం అక్కడక్కడే మా కమర్షియల్ ఏరియాస్ కూడా వచ్చేసాయి. సో జనాభా ఎక్కువై కొద్దీ ఈ మీరు అన్నట్టు ఆ ఇండస్ట్రియల్ జోన్ కూడా కన్వర్షన్ కోసం అడుగుతున్నారు. అవును, మేము పర్మిషన్ తీసుకోవాలంటే దాన్ని ఆల్రెడీ డెసిగ్నేట్ చేసి ఉంటారు. అవును, ఇండస్ట్రియల్ జోన్ నుంచి మేము కన్వర్షన్ చేసుకుంటే కానీ మేము అక్కడ మళ్ళీ కట్టడానికి లేదు. కరెక్ట్, కొంత నిబంధన మాకు ఉంటుంది ఇండస్ట్రియల్ జోన్లో ఇంత పరిధిలో కానీ మీరు కట్టడానికి లేదు అని. అన్ఫార్చునేట్గా కొన్ని ఇండస్ట్రీస్ సిక్ అయినప్పుడు వాళ్లే మా బిల్డర్లకు అమ్మిన సందర్భాలు మేము చాలా చూసాం. కరెక్ట్, చూసి ఆ ఇండస్ట్రీలు అక్కడ లేవు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని మేము కన్వర్షన్ తెచ్చుకొని మేము ఇక్కడ కడుతున్నాం. మీరు అన్నట్టు బాగా స్థిరపడ్డ వాళ్ళైతే ఇక్కడ నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళు మళ్ళీ ల్యాండ్ వెతుక్కొని అక్కడ ఆ రేట్లకు కొని మళ్ళీ ఇండస్ట్రీని షిఫ్ట్ చేయాలన్నా కూడా కష్టమే. కష్టమే, బట్ మనం జనవాసాలు పెరిగే కొద్దీ తప్పట్లేదు, పొల్యూషన్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా తప్పని పరిస్థితుల్లో చేస్తున్నది. కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. సార్, ఇది బాగానే ఉంది, మరి జనాలు పెరుగుతున్నారు, రెసిడెన్షియల్ పెరుగుతున్నాయి, వీటికి తగ్గట్టుగా మన డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇవి కూడా మరి ఇంప్రూవ్ అవ్వాలి కదా. అవి ఏమో ఆ విధంగానే ఉంటున్నాయి, మనకి జనాభా బాగా పెరిగిపోతూ ఉన్నారు. మరి అటువంటప్పుడు ఈ పర్మిషన్స్ ఏ విధంగా మనం ఇవ్వగలుగుతున్నాం? 14-story బిల్డింగ్స్ ఇస్తున్నాం, 10-story బిల్డింగ్స్ ఇస్తున్నాం. వాళ్ళకి అక్కడ ముందర డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, మనకేమో బిల్డింగ్స్కి ఎట్లా మనం అక్కడ కన్స్ట్రక్షన్ చేయగలుగుతూ ఉంటారు? అది అది కన్సర్న్ ఆఫీసర్స్తో ఉన్న ప్రాబ్లం ఏదండి, మేము పర్మిషన్ తీసుకున్నప్పుడు దానికి కావాల్సిన ఫీజు మేము కట్టాలి. అక్కడ కట్టిన తర్వాత అక్కడ అవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాతే మాకు పర్మిషన్స్ వాళ్ళు ఇవ్వాలి. మేము ఫీజు కట్టిన తర్వాత కూడా అది ప్రొవైడ్ చేయట్లేదు, మళ్ళీ మేమే లైన్లు తవ్వుకొని మేమే ఏర్పాటు చేసుకొని మేమే ఇక్కడ సెప్టింగ్ ట్యాంకులు కట్టేసి అక్కడ వదిలేస్తున్నారు. అవునండి, సెప్టింగ్ ట్యాంకులు కట్టేసిన తర్వాత అది కొద్ది కాలం భరిస్తుంది, తర్వాత దాన్ని ఓవర్ఫ్లో అయిపోతుంది, జనవాసాలు అక్కడ ఉండే ఫ్లాట్ ఓనర్స్కే ఇబ్బంది అవుతుంది. హైజీనిక్ కాదు అది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ కాకుండా ఆ లొకాలిటీ డెవలప్మెంట్ ఫస్ట్ కాకుండా పర్మిషన్స్ ఇవ్వడం అని ఆపుకోగలిగితే ఈ ఈ ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా మాకు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు, టెంపరీగా మేము ఏదో సెప్టిక్ ట్యాంకులు తవ్వుతున్నారు, అటునుంచి ఆ డ్రైనేజ్ సిస్టమ్ మొదలైన తర్వాత దానికి కనెక్షన్ ఇవ్వమంటున్నారు. మేము దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊరవతలకి వదిలేస్తున్నారు, తర్వాత అక్కడికి డెవలప్మెంట్ అయిపోతున్నది, అక్కడైనా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల్లో ఇది కాస్త డెవలప్డ్ ఏరియాస్లోనే పర్మిషన్స్ ఇవ్వాలనేటువంటి విషయాన్ని గమనిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ప్రభుత్వ పరంగా కూడా కొన్ని మార్పులు రావాలి, వస్తే మరింత అభివృద్ధి చెందేటువంటి ఛాన్సెస్ ఎక్కువ మన హైదరాబాద్ పట్టణంలో. సార్, రీసెంట్గా మీకు తెలిసే ఉంటుందండి ఈ అఫీస్పేట ఉదంతం గురించి కూడా, అట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయంటారు? అసలు ఏమైనా మీకు ఏమైనా దాని గురించి ఐడియా ఉందా? అట్లాంటి వాటిని ఎలా మనం ఎలిమినేట్ చేయగలుగుతామని చెప్పేసి అంటే, కొద్దిమంది వ్యక్తులు చట్టాల్లో ఉండేటువంటి లొసుగుల్ని తమకు ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. బట్ దానికోసమే ఇప్పుడు ధరణి సిస్టమ్ వచ్చింది. ధరణి సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు 22A కింద ప్రోహిబిటెడ్ రిజిస్టర్ అని ఒకటి పెట్టింది. దానిలో ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో, ఇంకేవైతే ఇటువంటి ప్రాబ్లమాటిక్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేయకూడదు అనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి ఇది మనము గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇలాంటి ముందు ముందు జరగనేటువంటి ఆలోచనతో ఉంది. ఈ కొనుగోలు అమ్మకాల్లో కొద్దిమంది మరి ఉన్న ప్రావీణ్యాన్ని ఉపయోగించి మరి వారు చేసుకున్న సందర్భాలు మనం చూసాము. కరెక్ట్ అండి, అంటే 100% ఏ ఒక్కళ్ళు చేసినా అది అందరి మీదకి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటుంది, తప్పుపట్టలేదు. వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఒక పద్ధతిలో చేసుకున్నారు, కొంత బయటపడ్డ మాట వాస్తవమే. తర్వాత గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంది వాటి మీద మళ్ళీ రిస్ట్రిక్షన్ పెట్టింది, అన్నీ సక్రమంగానే జరుగుతుంది. అద్భుతం అండి. లాయర్ గారు చాలా చక్కటి విషయాల్ని మన ప్రేక్షకులకు అందించారు. మరిన్ని విషయాలతోటి మరొకసారి మరొక ఎపిసోడ్లో వారితో కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. మీ ఛానల్కి రావడం, ఇలా మీతో ముచ్చరించడం, నాకు తెలిసిన విషయాలు అందరికీ చెప్పడం కూడా
సంతోషదాయకంగా ఉంది